హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్ సాయి షో. ఇవాళ అయితే మనమైతే మా ఊరికి వెళ్తున్నాం. మా ఊరి దగ్గర బెడంపెట్టలో జాతర ఉంది. రాసనాదేవుని జాతర ఉంటాయి ప్రతి ఇయర్ శివరాత్రి తర్వాత. సో ఆ జాతరకు పోతున్నాం నేను మా మమ్మీ. సో అట్లనే మా పెద్దమ్మను కూడా దారిలో తీసుకొని పోతాం. సో సంగారెడ్డిలో ఉంటుంది కదా మా పెద్దమ్మ, అక్కడికి వెళ్ళి మా పెద్దమ్మని పికప్ చేసుకొని మళ్ళీ మా ఊరికి వెళ్తాం. సో మా పెద్దమ్మ దగ్గరికి వెళ్దాం. మా పెద్దమ్మ ఇల్లు రీచ్ అయినాం ఇప్పుడే. సో మా పెద్దమ్మని కూడా ఎక్కించుకోవాలి. పెద్దమ్మ రెడీ అవుతున్నట్టు ఉంది. టైం పట్టేది, టైం పట్టేటట్టు ఉంది. ఇంకా పెద్దమ్మ నూనె వేలే ఏమీ లేదు అండి. నేను జొన్న రొట్టె అంటది, జొన్న దోశ. బ్రేక్ఫాస్ట్ జొన్న దోశ, వంకాయ కర్రీ, మరి ఏంది పప్పు. ఇప్పుడే జాతరకి రీచ్ అయినాం, అంటే గుడి కాడికి వచ్చేసినాం. రాసన్న గుడికి దర్శనం అయిపోయింది రాచన స్వామిది. సో రాచన స్వామి అంటే మన శివుని అవతారం అనమాట, శివుని రూపం రాచన స్వామి. సో రాచన స్వామి దర్శనం అయిపోయింది. ఇక్కడ కూర్చున్నాం ఆలయంలో. కొద్దిసేపు అయినాక మళ్ళీ ఇట్లా మన జాతరలోకి పోయి మా మమ్మీ వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే కొనుక్కుంటారు. మనం ఇప్పుడు ఏం కొనుక్కోం కదా, మనం చిన్న ఉన్నప్పుడు అంటే కొంటుండే, ఇప్పుడు ఏం కొనుక్కోం. పెద్ద నంది బయట నైట్ రథయాత్ర ఉన్నట్టుంది, అందుకే రథాన్ని డెకరేట్ చేస్తారు. సో ఇదైతే కళ్యాణ మండపం ఉన్న ఏరియా అన్నమాట. సో ఇవాళ అయితే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యారు. రాచన స్వామి వస్త్రాలు, ఇంకా రాచన స్వామి విగ్రహం అన్నీ తీసుకొని వెళ్తారు. ఇప్పుడు ఆ కళ్యాణ మండపం తీసుకొని వెళ్ళి అక్కడ కళ్యాణం స్టార్ట్ అవుతుంది. జాతర స్టాల్స్
బొమ్మల స్టాల్స్, బ్యాగులు, కిరాణా సామాన్, బెల్ట్లు, నూట 50 అంట. తీసుకుంటే తీసుకోండి, వద్దంట వద్దు నడూరి. నాకు ఇవి ఏమొద్దు, నాకు అవి కావాలి. గరం గరం వేడేసిస్తే ఆడ తీసుకుందాం. ఏడే గరం గరం వేస్తురో ఆడ చూడు, ఇవన్నీ అవే కదా. నువ్వు ఊకే బుక్తావు. అది కూడా వేసుకో, జిలేబీ కూడా వేసుకో. సమోసా చకోటి తయారు చేస్తున్నా, గరం గరం ఉంటాయి దాన్ని. వాళ్ళు గరం గరం ఏమేమో చూస్తారు. అదే గది గది ఏం తీసుకుంటావు మమ్మీ? గది చిన్నది పావులు ఆడుకుంటావు. ఓ ఇంట్లో మస్తున్నాయి తులసి చెట్టుకాడ, మస్తున్నాయి పెట్టినాయి. ఏం దోమనికి అవి? అమ్మ బొమ్మలు కొని, అమ్మ ఆ కారు కొని ఒకటి. ఆ కారు ఉన్నది ఏమో చూద్దాం. అది ప్రకాష్ గారు ఒకటి అది అది కాదు, ఇవి కావు. ఒకటి ఉంటుంది అది పెద్ద రిమోట్ది ఉంటుంది, అది ఇడు ఉంటుంది, అది తిరుపతిలోనే ఉంటుంది. ఇక్కడ దొరికాయి, లేవో హైదరాబాద్లో కొనుక్కోవాలి. ఇడు అమ్మరే అవి, అవి వేరేనే. అవి సింగిల్ రిమోట్ కార్ ఉంటాయి. ఒకటి నేను అంటారు మర్చిపోయాను నేను. ఇంకా ఇడు ఉన్నాయిగా, ఇక్కడ కొనుక్కో. ఇక్కడ పెట్టిరుగా, ఇక్కడ అడుగు, పెద్ద షాప్ అయి ఉందిగా. దండలు, పసుపు, కుంకుమ, బొట్టులు ఇవన్నీ. ఒక స్టాల్, పెద్ద స్టాల్, స్వీట్స్, ప్యాలలు, స్వీట్స్, వాచ్లు. గాజుల్ స్టోర్స్, పెద్ద మన షేన్కి వచ్చేసినాం. ఖానాపూర్ దర్శనం అయిపోయాక మెల్లకి వచ్చే పడ కూర్చోని గుడిలో అంతా తిరిగేసి, జాతరలో తిరిగేసి పెద్ద మన షేన్ సైడ్ వచ్చినాం. అదే చూపిస్తున్నా.
ఏం సైలెంట్ ఉంటుంది, సమ్మ చేన్లకి వస్తే పీస్. అసలు ఏం సౌండ్ సౌండ్ ఏమనిపిస్తుందా? ఏం వినిపించదు, సైలెంట్ పీస్. షే ఇప్పుడే మా షేన్ నుండి, మా పెద్దమ్మ షేన్ నుండి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చే కూర్చొని ఇక బయలుదేరుతున్నాం ఇంటికి. సో ఫస్ట్ సంగారెడ్డి వెళ్ళి మా పెద్దమ్మ దించేసి నెక్స్ట్ ఇక మా ఇంటికి బయలుదేరుతాం. సో మళ్ళీ హైదరాబాద్ బయలుదేరాలి. సో లెట్స్ గో, మన వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేయాలి.